హలో, బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ నాకు నిఖిల్కి పరిచయం వ్యాండీ గారు అండ్ ఎస్జీ గారు, సత్యదేవ్ గారు. అవి అవి డీటెయిల్ ఓకే, పేర్లు ఓకే, అంత అందరూ వద్దు. సో నాకేంటంటే బేసిక్లీ నిఖిల్ ఎందుకు ఇష్టం అంటే బాగా నాకు చాలా కష్టపడి పైకి వచ్చాడు. అండ్ నో బ్యాక్గ్రౌండ్, అండ్ ఇప్పుడున్న చాలా హీరోల బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు లేదు. సో నిఖిల్ సినిమా హిట్ అయితే బాగుంటుందని, నిఖిల్ సినిమాకి హ్యాపీ డే సినిమా ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుందని చెప్పి పేపర్ రిలీజ్ చేస్తూ నేను ఆలోచించాను. అలాంటి నిఖిల్ ఆడియో రిలీజ్గా వచ్చి నేను నిఖిల్ గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ నిజంగా ఇది ఇచ్చిన దేవుడికి అండ్ మా పేరెంట్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నిఖిల్ హ్యాట్స్ ఆఫ్, ఈ సినిమా చాలా పెద్ద చాలా చాలా పెద్ద హిట్ అవుద్ది. అండ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎమోషన్ నిజం. అండ్ కాలేజ్లో మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అండ్ ఆ ఎనర్జీ మీ ఫ్రెండ్స్ అండ్ మీ గ్రూప్లో కనిపిస్తుంది. ఇంత టాలెంటెడ్ ఒక్క సినిమాలో కనిపించడం చాలా కష్టం. హ్యాపీ డేస్లో 4 మెంబర్సే ఉన్నారు, ఇక్కడ ఇంత చాలామంది ఉన్నారు. హ్యాపీ డేస్ అన్ని రోజులు ఆడితే ఈ సినిమా ఇంకెన్ని రోజులు ఆడుతుందో మీరు ఊహించుకోండి. అండ్ ఫైనల్లీ అండి, సినిమా కెమెరా చాలా చాలా బాగుంది. అండ్ ముందు ఇలాంటి సినిమాలు సార్, అనిల్ శంకర్ గారు చెప్తున్నాను సార్, ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ మీకు ఈ సినిమా వచ్చిన డబ్బులతో 4-5 సినిమాలు తీసే ధైర్యం వస్తుందని నన్ను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన 15 సినిమాలు సార్ మీరు ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తుంది, 15 ఫిల్మ్స్ ఆయన పాకెట్లో ఇప్పుడు రైట్ ఉన్నాయి. ఆయన అండ్ కిషోర్ గారు ఇద్దరు ప్రొలిఫిక్ క్రేజీ ప్రొడ్యూసర్స్. సో క్రేజీ ప్రొడ్యూసర్స్. అండ్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే సార్, మేము చాలా రోజులైంది హ్యాపీ డేస్ సినిమా చూసాం, అప్పటి నుంచి ఇప్పుడు ఒక సరైన కాలేజ్ సినిమా రాలేదు, ఇదే ఇప్పుడు వచ్చింది. ఇది డెఫినెట్గా మేము అందరు కలిసి చూసి ఆడిస్తూనే ఉంటాం. సో లెట్స్ సీ ఇక్కడ నుంచి ఈ సినిమాల నుంచి ఇంకెంతమంది హీరోలు వస్తారు, లెట్స్ సీ. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్కి. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ హీరోయిన్ సిమ్రాన్ చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా బాగుంది. అండ్ సంయుక్త ఐడియా ఉంది. సో సంయుక్త అండ్ చాలా బాగా ఉంది. సంయుక్త గురించి ఐడియా ఉంది అంటున్నా నాగ శౌర్య, ఏం ఐడియా ఉంది బ్రో? అంటే చూశాను, పరిచయం ఉంది. నథింగ్. సో వాట్ డస్ దట్ మీన్ శౌర్య? యూఆర్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఎవరి పేర్లు మర్చిపోతే క్షమించండి. అండ్ డైరెక్టర్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డైరెక్షన్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా చాలా బాగా చేశారు, అసలు ఎక్కడున్నారు కనిపించట్లేదు నాకు. యా, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మీకు అంటే డెఫినెట్లీ సినిమా ఫస్ట్ మీరే కనిపించాలి, మీ అందరం కాదు, మీరే. యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ ది షిప్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకేమైనా మర్చిపోతే సారీ నిఖిల్. సో నిఖిల్ ఏంటంటే, సో నో నో నో, ఐ వాంట్ టు సే సంథింగ్ మోర్ అబౌట్ నిఖిల్. సో కొన్ని ఏమైనా సీక్రెట్స్ చెప్పండి నాగ శౌర్య, కొన్ని సీక్రెట్స్ ఏమైనా చెప్పండి. సేయింగ్ సంథింగ్ దట్ వి ఆల్సో డోంట్ నో. యు ఆర్ సేయింగ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ నిఖిల్ సీక్రెట్స్ అంటే. సో నిఖిల్ చాలా చాలా మంచి ఫ్రెండ్ అండి నాకు, అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. డెఫినెట్లీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నిఖిల్ నవ్వుతుంటే ఎప్పుడు బాగుంటుంది, ఆ నవ్వుకు కారణం సినిమాలో నాకు తెలుసు. సో నేను నవ్వెప్పుడు నీ మొహంలో ఉండాలని కోరుకుంటున్నాను, అంతే సినిమాలు ఎప్పుడు ఆడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. దట్ వాస్ రియలీ వెరీ స్వీట్. కెన్ ఐ నౌ రిక్వెస్ట్